నమస్తే మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్ నేను శృతి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ పరవళ్ళు తొక్కుతున్న గోదావరి నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు ఇటీవల కురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా చేరుతున్న వరద నీరు తిరుమలగిరి గుట్టల్లో యాత్రికుల సందడి పాండవులగుట్ట జలపాతాన్ని చూడడానికి వస్తున్న ప్రజలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరంలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్కి వరద నీరు భారీగా చేరుతుంది వరద నీరు భారీగా చేరుతుండడంతో 81 గేట్లు ఎత్తి వరద నీటిని అధికారులు దిగువకొదులుతున్నారు 950,280 క్యూసెక్ల ఇన్ఫ్లో నీరు వస్తుండడంతో 81 గేట్లు ఎత్తి 950,280 క్యూసెక్ల అవుట్ఫ్లో నీటిని దిగువకొదులుతున్నారు వరద మరింత పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు అదే విధంగా అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజ్కి వరద నీరు పోటెత్తుతుంది దీంతో సరస్వతి బ్యారేజీ జలకలను సంతరించుకుంది బ్యారేజ్కి 3,42,000 క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా 60 గేట్లు ఎత్తి 3,42,000 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో ఊర చెరువు కట్ట తెగడంతో సోమవారం ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఊర చెరువు కట్టను పరిశీలించారు రుద్రారం గ్రామ ఊర చెరువు గండిపడి తెగడంతో సుమారు 200 నుండి 250 ఎకరాలు సన్నకారు చిన్నకారు రైతుల పొలాలు నీట మునిగిపోయాయి సోమవారం ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరిశీలించారు వర్షాలు తగ్గుముఖం పట్టగానే ప్రభుత్వం రైతులకు నీట మురిగిన నివాసాలకు నష్టపరిహారం చెల్లించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రత్యేకించి మా నియోజకవర్గం అటవీ ప్రాంతంలో భూపాలపల్లి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి వర్షాలు రాబోతా ఉన్నాయి పెద్ద ఎత్తున 4-5 రోజుల పాటు భారీ వర్షాల సూచన ఉందని తెలిగానే కలెక్టర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కాళేశ్వరంలో ప్రమాదం ఎవరికి కూడా ఎక్కువ కాకపోవద్దు అనే ఉద్దేశంతో అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి అప్రమత్తంగా ఉండాలి అధికారులు వెంటనే స్పందించాలని కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు రుద్రారం గ్రామానికి సంబంధించి దాదాపు 150 ఎకరాలు చిన్న కమతాలు అంటే చిన్నకారు సన్నకారు రైతులు దాదాపు 200 నుంచి 250 మంది వ్యాపారం చేసుకునే మరి సాగు భూమి ఏదైతే ఉందో ఏ ఊర చెరువు కింద సాగు చేసుకుంటారో మొత్తం గండిపడి నీళ్ళన్నీ కూడా ఈ భారీ వర్షాల తాకిడి వల్ల మరి గండిపడి నీళ్ళన్నీ కూడా పోవడం జరిగింది మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం వర్షాలు తగ్గుముఖం పట్టగానే వెంటనే మరి టెంపరరీ బండ్ని ఏర్పాటు చేసి నీటి నిల్వకు ఎందుకంటే వర్షాకాలం కొన్ని నెల రోజుల పాటు నడుస్తూ ఉంటుంది నీటి నిల్వలకు సంబంధించిన అంశం విషయంలో వెంటనే మరమ్మతులు చేసే కార్యక్రమం చేయాలి ఈ వర్షం ఇంకో 2-3 రోజుల్లో తక్కువైన తర్వాత
అధికారులు గాని ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఆదుకోవాలని అదే విధంగా దాదాపు 150 ఎకరాలకు సంబంధించిన రైతు సోదరులు పెద్ద ఎత్తున నష్టపోయారు ఇసుక మట్టలు వచ్చినాయి నీళ్ళు లేకొచ్చి పంట మొత్తం పోయింది ఆ రైతులకు ఆదుకునే విధంగా వారికి మరి వారు వేసుకున్న పంటకి నష్టపరిహారం కలిగాలి ఇసుక మట్టలు వచ్చిన ఈ రైతు సోదరులందరికీ కూడా నష్టపరిహారం కలిగి వారి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మొత్తం కూడా నివేదిక ద్వారా కూడా ప్రభుత్వానికి అందజేస్తాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఒక కార్యచరణ తీసుకొని ఇక్కడే కాదు భూపాలపల్లి జిల్లా మొత్తం మంతనే నియోజకవర్గం ఈ 5 మండలాల అటవీ ప్రాంతానికి సంబంధించిన వారు అనేక చెరువులు గండిపడే ప్రమాదం ఉంది వీరాపూర్ చెరువు వీరాపూర్ చెరువు గాని ఈ రోజు కొండంపేటకు సంబంధించిన బొమ్మారప్ చెరువు గాని ఆ పైన ఉన్న అన్నారంది గాని అటున్న మాడు సూరారానికి సంబంధించింది గాని ఈ రోజు అన్ని కూడా ఆ చెరువులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి గ్రామాలలోకి నీరు రాకుండా ఇళ్ళకు నీరు రాకుండా సదుపాయం కల్పించే కార్యక్రమం చేయాలి ప్రత్యామ్నాయ కార్యక్రమం చేయాలి దానికి తోడు ఈ రోజు కొన్ని గ్రామాలు ఉన్నాయి ఎత్నారం గాని అని చుట్టంతా నీళ్లు వచ్చేనే ఇళ్ళలకు కూడా నీళ్లు వచ్చే కార్యక్రమం చేసినప్పుడు వారంతర వాడే ఒక గట్టుపై ఉన్నారు మరి ప్రభుత్వ అధికారులను మేము నిన్న చెప్పి అక్కడికి పంపించడం జరిగింది వారికి అన్ని విధమైన సదుపాయాలు ఆ విధమైన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఎందుకంటే భారీ వర్షాలు వస్తా ఉన్నాయి అల్ప పీడనం వల్ల వచ్చే ఈ వర్షాలకు సంబంధించి మరి అన్ని విధాల సహాయక బృందాలను అధికారులను ప్రతి గ్రామానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అధికారులను అక్కడే పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గాని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన కూలీలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు పునరావాసం కల్పించారు కాగా 35 మంది కూలీలకు జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం భోజన సదుపాయం కల్పించారు భూపాలపల్లి పురపాలక సంఘంలో ఎఫ్ఎస్టిపి కట్టడానికి కలకత్తా నుంచి వచ్చినటువంటి కార్మికులు మన సిక్సింగ్ క్లైన్ ఫ్యాన్ హౌస్ దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తుండగా అక్కడ వీరు వేస్తున్నటువంటి ఆవాసాల మధ్యలో నీరు నిలవడం జరిగింది ఉటాగుటిన వీరిని వెంటనే నైట్ షెల్టర్కు షిఫ్ట్ చేయడం జరిగింది ఈ నైట్ షెల్టర్కు షిఫ్ట్ చేసిన సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారిని అడగగా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా వీరికి భోజనాన్ని ఉచితంగా భోజనాన్ని ఎంతో రుచికరమైనటువంటి భోజనాన్ని అందించడం జరిగింది ఈ యొక్క భోజనం అందించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి అదే రకంగా జీఎంఆర్ ట్రస్ట్ వారికి పురపాలక సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఈ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఎఫ్ఎస్టిపి ట్రీట్మెంట్ ప్లాంట్ను కట్టడానికి ఈ యొక్క కార్మికులకు అన్ని విధాలుగా జీఎంఆర్ ట్రస్ట్ అండగా ఉన్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పెద్ద ఎత్తున వరదలు ఉన్నటువంటి సందర్భంలో ఒక మానవత్వాన్ని చాటుకున్నటువంటి జీఎంఆర్ ట్రస్ట్ వారికి కూడా పురపాలక సంఘం తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు పురపాలక సంఘ కాంట్రాక్ట్ పనుల నిమిత్తం సిక్సింగ్ క్లైన్ దగ్గర వరదల్లో ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని గౌరవ భూపాలపల్లి శాస్త్రవేత్త గండ్ర వెంకటరమణారెడ్డి గారి దృష్టికి వచ్చింది దృష్టికి వచ్చిన తర్వాతనే వెంటనే పురపాలక సంఘం కమిషనర్ గారు గౌరవ శ్రీనివాస గారిని ఈ బిల్లును మంచి బిల్లింగ్లో ఉండేటట్టు అరేంజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనంతరం మా జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా వీళ్ళకు భోజనం కూడా ఏర్పాటు చేయాలని వారు ఆదేశించడం జరిగింది ఈరోజు భూపాలపల్లి శాసనసభ్యులు జీఎంఆర్ ట్రస్ట్ చైర్మన్గా గౌరవ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు అదేవిధంగా వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గౌరవ శ్రీమతి గండ్ర జ్యోతి గారు అదేవిధంగా జీఎంఆర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గౌరవ శ్రీ గండ్ర గౌతమ్ గారి ఆదేశాల అనుసరం వీళ్ళకు భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది పురపాలక సంఘం తరఫున కమిషనర్ గారు గౌరవ శ్రీ శ్రీనివాస్ గారు కూడా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు అదేవిధంగా టీపీఓ అవినాష్ గారు కూడా వారు వీళ్ళతో మమేకమై వీళ్ళకు ఒక మనోధైర్యం
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. गोदावरी नदी कालेश्वरम वद्दा उग्र रूपम दाल्ची परवलु तोक्कुतुंदी. त्रिवेणी संगमं पुष्कर घाट तीरं वद्दा 12.790 मीटर्ल एत्तुलो चेरुकोनी उरकलु पेडुतुंदी. दींतो अधिकारुलु मोदटि प्रमाद हेच्चरिकनु जारी चेशारु. गोदावरी नदी उधृतंगा प्रवहिस्तुंडडंतो नदी तीर प्रांत प्रजलु अप्रमत्तंगा उंडालनी अधिकारुलु कोरुतुन्नारु. प्रकृति प्रेमिकुलु पर्यटकुलु परवशिंचिपोये रमणीयतनु पंचे जलधारलतो पांडवलगुट्ट संदडि चेस्तुंदी. తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్టలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలపై నుండి వస్తున్న జలపాతాలు సందర్శకులను పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా వర్షాలు బాగా పడడంతో పాండవులగుట్ట అడవి ప్రాంతం పచ్చని చెట్లతో జాలువారే జలాలతో కలకలలాడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాటరం మండలంలోని వీరాపూర్ చెరువుకట్ట తెగిపోయింది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చాలా చోట్ల చెరువులు కుంటలు నిండిపోయాయి. కాటరం మండలంలోని వీరాపూర్ చెరువుకట్ట తెగిపోవడంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. వీరాపూర్ చెరువు కట్ట తెగిపోవడంతో వందలాది ఎకరాల పత్తి పంట నీట మునిగింది. వీరాపూర్ ఒడిపిలవంచ గూడూరు జాదురావుపేట గ్రామాలలో పంటలన్నీ నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని వార్డ్ కౌన్సిలర్ గన్రా హరీష్ రెడ్డి అన్నారు.
ఎడతెరిపీ లేకుండా కురుస్తున్న వర్షంతో కాలనీలో ఆదివారం పర్యటించారు. అనంతరం పరిస్థితులను పరిశీలించి కాలనీలో నిలిచిపోయిన వర్షం నీరును మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో తరలిస్తూ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మా యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాలనీలో పర్యటించడము, ఇక్కడికి అక్కడ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా నేనైతే సీఎం ఆఫీస్ నుండి అలాగే రెస్క్యూ స్టేషన్ నుండి ఆ పైన పోలీస్ స్టేషన్ దగ్గర నుండి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వస్తున్న సందర్భంలో ఎప్పుడైతే మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇమ్మీడియట్గా జేసీబీ తీసుకొచ్చి అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ముఖ్యంగా మా యొక్క కాలనీ ప్రజల తరఫున కమిషనర్ గారికి కానీ చైర్పర్సన్ గారికి కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ రైళ్ళు ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో ఎక్కడైతే ఇళ్లలోకి మనం ఆల్రెడీ మనం ఏదైతే పట్టణంలో మనం ఆల్రెడీ ప్లాన్డ్గా ఉన్నాం కాబట్టి ఇప్పటికీ ఈరోజు మనం ముందు ఈరోజు ఇంత వర్షానికి కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగడం లేదు. ఎక్కడెక్కడైతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఏదైతే మేము ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు క్లియర్ చేస్తూ ఉండడం మా యొక్క మా మున్సిపల్ బాడీ యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. జయశంకర్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానతో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు నిండి గన్లు పడుతున్నాయి. దీంతో వరద నీరు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 426 మందికి వసతి కల్పించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. కాటారం మండలంలోని బొప్పారం వాగు, గంగారం బొమ్మన వాగు, పోతులవాయి బౌద్ర వాగు, వీరాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆయా గ్రామాల నుండి మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం మండలంలోని వీరాపూర్ గ్రామంలో శివశంకర్ చెరువు కట్టకు భారీగా గండిపడడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మహాముత్తారం మండలంలోని పెద్దవాగు, ముత్తారం వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మల్హర్ మండలంలోనూ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రుద్రారం ఊర చెరువుకు భారీగా గండిపడింది. మహాదేపూర్ మండలంలోని బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, సూరారం తదితర గ్రామాల్లో చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్డుపైకి వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. టేకుమట్ల మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో టేకుమట్ల వాగు మత్తడి పోస్తుంది.
గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గణపురం మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గణపురం మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీతారాంపురం వెల్తుర్లపల్లి గ్రామాల మోరంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సీతారాంపురం వెల్తుర్లపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని జయశంకర్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్ర అన్నారు. ప్రమాదం సంభవిస్తే యుద్ధ ప్రాతిపాదికన స్పందించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతామంటున్న జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. జయశంకర్ జిల్లాలో గత 4-5 రోజుల నుంచి చూసినట్లయితే గనక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులందరూ కూడా వారిని అప్రమత్తం చేసి మరి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక వరద పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా జయశంకర్ జిల్లాలో వర్ష ప్రభావం ఎట్లా ఉంది అనేటటువంటి తదితర విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, చూస్తున్నాం గత 4-5 రోజుల నుంచి జయశంకర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు సంబంధించి ఏ విధంగా మీరు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు, వారిని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? మన భూపాలపల్లి జిల్లాలో గత 3-4 రోజుల నుంచి నిరంతరంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంట్లో కూడా మహాదేవ్పూర్ మహమ్మతారం పల్లిమెల్ల సైడ్ అయితే మొన్న 300 మిల్లీమీటర్ అది లెవెల్ కూడా దాటింది. వర్ష 300 మిల్లీమీటర్ అనేది భారీ వర్ష. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో లో లైన్ ఏరియాస్లో ఇంకే ఇల్లులో వాటర్ రావడం అట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 12-13 గ్రామాల్లో లో లైన్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని కూడా పక్కన ఉన్న జడిపిహెచ్ఎస్ స్కూల్ ఎంపీపీ స్కూల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ సంఖ్య ఇప్పటి వరకు 170 ఫ్యామిలీస్ని ఉంది. దాదాపు 600 మంది టెంపరీగా సెంటర్లో ఉంటున్నారు. అక్కడ కూడా వాటర్ ఎలక్ట్రిసిటీ తర్వాత భోజనాలు ఎటువంటి సమస్య రాకుండా మేము చూస్తున్నాము. అదేవిధంగా మనకి ఈ మేడిగట్ట బ్యారేజ్లు కూడా యాజ్ ఆన్ టుడే ప్రస్తుతానికి 9 లక్షల క్యూసెక్ మనకి వాటర్ ఫ్లో ఉంది. దానివల్ల అయితే మనకి ఎటువంటి సమస్య లేదు. కానీ మన ఈ కాటారం మహాదేవ్పూర్ మహమ్మతారం పల్లిమెల లాంటి మండలాల్లో ఎక్కడైతే మనకి చెరువులు ఉన్నాయో అది పొంగి మనకి ఇళ్ళలో రావడం, హ్యాబిటేషన్లో ఇంటర్ అవ్వడం, లేదా లో లైంగ్ ఏరియాస్లో పాజిటివ్స్ ఎక్కడైతే ఉన్నాయో అది కొంత టెంపరీగా బంద్ అయింది. నిన్న మనకి ఈ అంపట్పల్లి టు పెద్దపేట వెళ్ళే రూట్లో కూడా మనకి ఒక వంతెన ఉన్నది. అక్కడ అప్రోచ్ రోడ్ మొత్తం కొట్టుకుపోవడం వల్ల టెంపరీగా పల్లిమేలాది కనెక్టివిటీ మనకి కట్ ఆఫ్ అయింది. ఇది రిస్టోర్ ఇప్పుడు చేయబోతున్నాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా అక్కడ కొంత సమస్య ఉంది. మా స్టాఫ్ మొత్తం అక్కడే ఉన్నారు. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను అక్కడ రిస్టోర్ చేయడానికి. ఇట్లాంటి సిచ్యువేషన్లో హెల్ప్ చేయడానికి మన దగ్గర ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా నిన్న విజయవాడ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బయలుదేరారు, అక్కడ పల్లిమెల ప్రాంతానికి వెళ్తున్నారు. నిన్న సాయంత్రం కూడా మన గౌరవ సీఎం గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే అన్నారు. అనవసరంగా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయట రావద్దు అని, ఏమైనా అత్యవసరం ఉంటేనే మాత్రం మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఎందుకంటే వచ్చే 2 రోజుల్లో కూడా మనకి ఫోర్కాస్ట్ కూడా ఇప్పుడు వచ్చింది, కనీసం 100 మిల్లీమీటర్ నుంచి 100-150 వరకు మనకి వర్షా పడే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 3 డేస్ కోసం మన స్కూల్లో కూడా సెలవు డిక్లేర్ చేయడం జరిగింది. మన ప్రతి ఒక్క మండలంకి ఒక మండల స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వేరే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా మేము కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు అయితే ఎటువంటి మనకి హ్యూమన్ లాస్ ఎక్కడ జరగలేదు. అదేవిధంగా హ్యూమన్తో పాటు మనకి అనిమల్స్ అంటే పశువులు, దాంట్లో మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా బయట పంపేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాగు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం అప్రమత్తంగా లేకపోతే అది కూడా కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎలాంటి మనకి నెగటివ్ న్యూస్ మన జిల్లాలో రాలేదు. మేము అలర్ట్గా ఉన్నాము, మిగతా మన ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. ఏ సమస్య వచ్చినా మేము ఇక్కడ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా మాది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. లోకల్ తహసీల్దార్ అక్కడ యాక్టివ్గా ఉన్నారు. తహసీల్దార్ ఎంపీఓ ఎంపీడీఓ ఆధారంలో మొత్తం రిలీఫ్ వర్క్ మేము ఇక్కడ చేస్తున్నాము. ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి, మేము వెంటనే రెస్పాండ్ కూడా అవుతాము. ముఖ్యంగా వరద బాధితులకు సంబంధించి, పునరావాస కేంద్రాలకు సంబంధించి జయశంకర్ జిల్లాలో ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు సార్? ఇప్పటి వరకు 13 చేయడం జరిగింది. 13లో 7 మనకి మహమూతరంలో ఉన్నాయి, 2 కాటారంలో ఉన్నాయి, 2 మహాదేవ్పూర్లో ఉన్నాయి, ఒకటేమో ఇక్కడ భూపాలపల్లిలో కూడా పెట్టడం జరిగింది. మొత్తం 172 కుటుంబాలు, 600 మొత్తం సంఖ్యలో వాళ్ళు ఇక్కడ రిలీఫ్ క్యాంప్లో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జయశంకర్ జిల్లాలో ఈ 4-5 రోజుల నుంచి చూస్తే ఏ మండలంలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది చెప్పుకోవచ్చు? మనకి మహమూతారం మహాదేవ్పూర్ మండలంలో ఎక్కువ అయింది. మొన్న మనం ఫిగర్ చూస్తే
రాష్ట్రంలోనే అతి ఎక్కువ అంటే మీరు టాప్ 10 ది ఒక జాబితా తయారు చేస్తే టాప్ 10 కేంద్రంలో 6 7 మన భూపాలపల్లి జిల్లా నుంచి నమోదాయి నిన్నటి నుంచి కొంత వర్ష తగ్గింది ఇది ఇప్పుడు ఇదే వేగంతో మనకి వర్ష వస్తే 2 డేస్ 3 డేస్ తర్వాత మనకి ఎట్లాంటి రిలీఫ్ క్యాంప్ కి అవసరం కూడా ఉండదు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ముఖ్యంగా సీజనల్ వ్యాధులు కూడా తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోయిన నెల మెడికల్ డిపార్ట్మెంట్ తో మేము ఆల్రెడీ ఒక సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ నెల 180 ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ కూడా మేము పెడుతున్నాము ఈ మనకి వాటర్ డిజీజ్ రాకుండా చూడడానికి అదే విధంగా ప్రతి జీపీలో అక్కడ బ్లీచింగ్ పౌడర్ లైమ్ వాటర్ లైమ్ కూడా పెట్టడం జరిగింది మనకి ఈ లోతట ప్రాంతాల్లో మనకి గర్భిణీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది ఈడిడి అంటాము సో మనకి వచ్చే 20-25 తారీఖు వరకు ఎక్కడైతే మనకి గర్భిణీ మహిళలు ఉన్నారో వాళ్ళని ముందే వాళ్ళ రిలేటివ్స్లో లేదా ఒక సేఫ్ ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది ఉదాహరణకు నిన్న మనకి పల్లిమెల కట్ ఆఫ్ అయినా కూడా అక్కడ ముగ్గురు మనకి మహిళలు ఉండే ముగ్గురిని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇట్లాంటి సమస్య మనకి ఇక్కడ కూడా రాకుండా చూస్తాము జిల్లా కలెక్టర్గా ఇక్కడ ఉన్నటువంటి జయశంకర్ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మనకి భారీ వర్ష పడుతుంది నిన్న సిఎస్ గారు వీసీ తీసుకున్నారు అదేవిధంగా గౌరవ్ సీఎం గారు చెప్పినట్టు అనవసరంగా మనం బయటికి వెళ్ళవద్దు కొన్ని ప్రాంతాల్లో వాటర్ అయితే కొంత వస్తుంది 1 ఫీట్ 1 ఫీట్ 2 ఫీట్ వరకు వాటర్ వచ్చినా కూడా అది వెంటనే బయటికి పోతుంది దాన్ని ఎక్కడైనా ఎక్కువసేపు వాటర్ నిల్చున్నట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వెంటనే అక్కడికి వచ్చి జేసీబీ ద్వారా మషిన్ ద్వారా వాటర్ని తొలగించడానికి కూడా ట్రై చేస్తాము ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ జిల్లాకు సంబంధించి అన్ని శాఖలటువంటి అధికారులను అప్రమత్తం చేసినట్లు జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలుపుతున్నారు అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కూడా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకున్నా కూడా మరి వాటిని తట్టుకునే విధంగా ఇక్కడ జయశంకర్ జిల్లా పాలన యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ టీంను కూడా మరి దించబోతున్నట్లు వారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సత్తన్నతో సమీర్ ఆర్బీ న్యూస్ గత 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి కోరారు ఎడతెరిపి లేని వర్షం కారణంగా 18వ వార్డు ఎల్బీ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర వర్షపు నీరు చేరడంతో పక్కనే ఉన్న ఇల్లు ప్రహరీ గోడ కులిపోగా సమాచారం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి తమ సిబ్బంది కలిసి అక్కడికి చేరుకుని వర్షపు నీరును తరలించే పనులు చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈరోజు 18వ వార్డులో మన శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఆ పక్క ఇంటి వాళ్ళ గోడ కూలిపోవడం జరిగింది ఆ ప్రాంతం నుండి వార్డ్ కౌన్సిలర్ అదేవిధంగా మా ఇంజనీరింగ్ సెక్షన్ మా మున్సిపాలిటీ సిబ్బంది ప్రాంత వాసులు అందరూ కూడా ఇక్కడ ఉండి జేసీబీ ద్వారా స్టాగ్నేట్ అయిన వాటర్ని క్లియర్ చేయడం జరుగుతుంది భూపాలపల్లి పట్టణ ప్రజలకు మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 వార్డు ప్రజలకి అందరూ కూడా తెలియజేయనది ఏమనగా 4 రోజుల నుండి ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి దయచేసి అందరూ కూడా ఈ వర్షాలకు బయటికి వెళ్లకుండా ప్రయాణాలు కూడా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా అధిక వర్షాలు పడి ఇక్కడ అంతా వాటర్ నీళ్లతో నిండి ఉన్నాయి ప్రాంతాలన్నీ కూడా కాబట్టి ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా మీరు చాలా జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని గొడుగు వెంట తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీ ఇంటి పక్కన కానివ్వండి మరి ఎక్కడ కూడా లో లయింగ్ ఏరియాలలో స్టాగ్నేట్ వాటర్ ఎక్కడ ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు దయచేసి ఆ లోతట్టు ప్రాంతాల దగ్గరికి వెళ్ళి మీరేదో ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే అది ఎంత లోతు ఉంటుంది ఏం ప్రమాదాలు ఉంటుంది కాబట్టి అదేవిధంగా కరెంటు స్తంభాలు వర్షంలో కూడా మీరు కరెంటు రిపేర్లు చేయకండి కరెంటు స్తంభాలు కూడా షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా వాడళ్ళలో ఎక్కడైనా కూడా పోల్స్ బెండ్ అయి ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మరియు మీరందరూ కూడా వర్షాల కారణంగా అందరు కూడా జలుబులు జ్వరాలు వస్తాయి కాబట్టి ఈ వాటర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వేడి చేసుకునే వాటర్ తాగండి దీని ద్వారా మనము వాటర్ ద్వారా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అరికట్టవచ్చు అదేవిధంగా మా మున్సిపాలిటీలో 3 షిఫ్టులుగా 24 గంటలు రెస్క్యూ టీము ఆన్ డ్యూటీలో ఉంటున్నారు
అదే విధంగా మా ప్రజా ప్రతినిధులు మా వార్డ్ కౌన్సిలర్లు మా మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటున్నారు మా మున్సిపాలిటీ నుంచి వెళ్లి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు చెప్తాను మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపిస్తున్నప్పటికీ మాకు ఈ నెంబర్ కి ఫోన్ చేయవలసిందిగా ముప్పల్పల్లి మున్సిపాలిటీ ప్రజల్ని కోరుచున్నాను టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 897-818-0036 ఈ నెంబర్ కి తప్పకుండా మీరు ప్రమాదంలో ఉన్నది అనిపించినా కూడా వేరే ఇంకా పక్కన మీకు ఏది కూడా అనిపిస్తే మాకు తప్పకుండా నెంబర్ కి ఫోన్ చేయగలరు మేము వెంటనే మా సిబ్బందితో వచ్చి మీ మీ యొక్క సమస్యని క్లియర్ చేయడానికి మేము అంతా కూడా ఉన్నామనేసి తెలియజేస్తూ అదే విధంగా నిన్నటికి నిన్న మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గన్న వెంకటరమణ రెడ్డి గారు కూడా ప్రజలందరినీ కోరడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దు పొలాలల్లో కనేసి మోటార్లు తీసుకురావడం అనేసి ఇలా వ్యవసాయదారులు రైతులు కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారు కోరడం జరిగింది అదేవిధంగా వారు మున్సిపాలిటీ మా ప్రజాప్రతినిధులకు కూడా వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది 24 గంటలు కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉండం అనేసి వారి ఆదేశాల అనుసారం మేమందరం కూడా మా యొక్క విధి నిర్వహణలో ఉన్నాం కాబట్టి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది మంగళవారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా ఉంది గాలిలో వేగం గంటకు 17 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 100% గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51210 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46950 రూపాయలుగా ఉంది అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 628 రూపాయలుగా ఉంది ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం